ప్రాబ్లమ్స్ అంటే మాక్సిమం అన్ని కూడా కవర్ చేస్తున్నారు జగన్ గారు. అతని దృష్టికి వెళ్ళినవన్నీ అయితే మటుకు కవరేజ్ అవుతున్నాయి. అవ్వకపోవడం అంటూ ఏం లేదు. ఫైనాన్షియల్గా అంటే మరి ఇప్పుడు పథకాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి అయితే మనం అతని దృష్టిలో పెట్టినా సరే కొంచెం అవన్నీ కూడా అతను మాడిఫికేషన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే అంత మనీతో ఉంది కాబట్టి. కానీ మనం వన్స్ అతను దృష్టిలో పెట్టేమో అంటే దాని గురించి అయితే అతను యాక్షన్ తీసుకుంటున్నారు. యాక్షన్ తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నారన్న వైఖరి అయితే లేదు. అలాగైతే ప్రభుత్వం పట్ల గుడ్ అని చెప్పచ్చు. పర్వాలేదు. ఇప్పుడు అదే మీరు అన్నారు కదా సంక్షేమ పథకాలు ఇస్తున్నారని. అంటే మరి సంక్షేమ పథకాలు ఇస్తే సరిపోతా, డెవలప్మెంట్ కూడా కావాలి కదా రాష్ట్రానికి. మరి డెవలప్మెంట్ అనేది ఈ 4 సంవత్సరాల కాలంలో ఎంతవరకు జరిగిందంట? నిజమే, మీరు అనేది డెవలప్మెంట్ అనేది కావాలి. ఎందుకంటే ఇప్పుడు స్టడీ అయిపోయి జాబులు లేక చాలామంది ఉన్నారు. నెక్స్ట్ డెవలప్మెంట్ లేదు. కూలి పనికి వెళ్ళే వాళ్ళు టెలివేజ్ సరుకులు కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ పరంగా అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ టాపిక్ పరంగా మాట్లాడితే జనం ఏంటంటారంటే అతను వచ్చిన తర్వాత నిత్యావసర సరుకులు పెరిగాయి, నెక్స్ట్ డెవలప్మెంట్ లేదు ఇలా మాట్లాడతారు. ఇంకో పరంగా అడిగితే లాస్ట్ ఫైనల్ స్టేజ్కి వెళ్ళేసరికి జగన్ గారి ప్రభుత్వం ఎలాగుందంటే ఇప్పుడు అమ్మఒడి అవనీయండి, చేయూత అవనీయండి, ఈబీసీ నేస్తం అవనీయండి, పిల్లలకి రీఎంబర్స్మెంట్ అవనీయండి, ఏదవనీయండి, పిల్లలకి అమౌంట్ పరంగా డబ్బు పరంగా అయితే సహాయం అందుతుంది. ఆ పరంగా అయితే పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఈ పరంగా అయితే నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు పథకాలు ఇచ్చిన అమ్మ ఇప్పుడు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని తీసేస్తున్నారు. చాలా మందికి వెహికల్స్ ఉన్నా సరే పథకాలు కట్ చేస్తున్నారు కదా, ఎంతవరకు నిజమే? అది నిజమే. అది 100% నిజమే. కానీ అందరూ జెన్యున్ ఉంది. నిజంగా 3 బిల్డింగ్లు ఉండి 3 మీటర్లు ఉండి నిజంగా అతను ఫైనాన్షియల్గా ఇన్కమ్ ఎక్కువ ఉండి ప్రాపర్టీస్ ఉన్నవాళ్ళు అయితే జెన్యున్గానే చేస్తున్నారు. అది అందరూ ఫ్రాడ్ అయితే ఏం లేదు. నిజంగా నిరుపేదవాడు అయ్యి ఉండి వాడికి పోయింది అనడానికి అయితే లేదు. అంటే ఇప్పుడు కరెంటు బిల్లు కూడా రేట్లు పెంచేశారు, దానివల్ల కరెంటు బిల్లు కాస్ట్ కూడా పెరుగుతుంది కదా. అలా కూడా లేదు, కరెంటు బిల్లు ఎక్కువ వస్తే తీసేస్తున్నారు పథకాలు అంటున్నారు కదా. అలా ఏం లేదు. 300 యూనిట్స్ అబౌ ఉంటేనే తీస్తున్నారు. దానికి రూల్స్ పెట్టేశారు. నేను ఇప్పుడు ఆధార్ లింక్ స్టార్టింగ్లో ఆయన చెప్పలేదట కదా పథకాలు. స్టార్టింగ్లో ఆయన పాదయాత్ర చేసినప్పుడు కానీ ఇలా ఉంటుంది, మేనిఫెస్టో ఇలా ఉంటుంది, ఇలా బిల్లు వస్తే మేము పథకాలు కట్ చేస్తామని చెప్పలేదట కదా. ఇప్పుడే రాష్ట్రం ఆర్థిక లోట్లో ఉంది కనుక మేము కట్ చేస్తున్నామని చెప్పి పథకాలు కూడా చాలా మందికి అంటే ఒకరికి ఇస్తే 10 మందికి కట్ చేస్తున్నారు అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? అలా ఏం లేదు. ఒకరికి ఇస్తే 10 మందికి కట్ చేయడం అంటే ఏం కాదు. అతని దృష్టి అతను ఏంటంటే ఇన్కమ్ పరంగా ఫైనాన్షియల్ పరంగా మనం వాళ్ళకి తీసినా సరే వాళ్ళు ఫ్యూచర్లో ఇబ్బంది పడరు, వాళ్ళు ఎలాగైనా బతకగలరు అన్న ఒక కాన్ఫిడెన్సీ ఉన్న వాళ్ళకి వెరిఫికేషన్ అయిన తర్వాతే పై ఆఫీసుల ద్వారా వెరిఫికేషన్ చేసిన తర్వాతే వాళ్ళ ఇంటికి వెళ్ళి వెరిఫికేషన్స్ అన్నీ కంప్లీట్ అయ్యి అది జెన్యున్ నిజంగా వాళ్ళకి ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇన్కమ్ ఉంది, తీసేసినా సరే వీళ్ళకి ఏం ప్రాబ్లం లేదు అన్నీ కన్ఫర్మ్ అయిన తర్వాతే తీస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే ఇంక జనాలు ఒకరు తీశారు, ఒకరు తీశారని ఇంకో 10 మందికి తీసేశారు. అవన్నీ అవి పొకార్లు. మీ రాజ్యంలో చూసుకుంటే ఆ కంపెనీల పరంగా ఏమైనా వచ్చాయా? కొత్త కంపెనీలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఏమైనా ఉన్నాయా ఇక్కడ? ఉద్యోగ అవకాశాలు అంటే అతను వచ్చాక మ్యాక్సిమమ్ డల్గా ఉంది. గవర్నమెంట్ వచ్చాక చెప్పుకోవాల్సిందంటే అదొకటే, ఉద్యోగ అవకాశాలు అయితే లేవు. రాష్ట్రం కూడా చాలా ఆర్థిక లోట్లో ఉంది, అభివృద్ధి పరంగా చూస్తే శూన్యమని చెప్తున్నారు చాలామంది. అందువల్ల మరి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎవరు వస్తే బాగుంటుంది అంటారు నెక్స్ట్? ఎవరు వస్తే బాగుంటుంది అంటే చెప్పలేము అది. కానీ ఫైనల్గా వచ్చేది అయితే జగన్ గారే అని మా అభిప్రాయం. థ్యాంక్స్ అండి.